పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కోట్లలో ప్రవేశపెట్టడం ప్రధానం కాదని, వాటిని ఖర్చు చేయడం ముఖ్యమని అన్నారు. నిరుద్యోగుల నుంచి ఉద్యమం రాకుండా ఉండేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో KG-PG డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అమలు కాలేదని, రైతు రుణమాఫీలో పడే వడ్డీ భారంపై బాధ్యతలు ఎవరు అని ప్రశ్నించారు. మాయాలోకం నుంచి కేసీఆర్ బయటకు వచ్చి వాస్తవ జీవితంలోకి అడుగుడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరణాభూషణ్తో పాటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండశంకర్, వైస్ ఎంపీపీ గంగా మహేష్, దామోదరరావు, కొత్త మోహన్, హైలవేని గంగాధర్, ముఖేష్ ఖన్నా, మొగిలితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్ అంటే అది కేంద్రమే కానీ ఇటు రాష్ట్రమే కానీ దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఒకసారి బడ్జెట్ ప్రజెంట్ చేయడం జరిగితే ఆ సంవత్సరాంతం ఏదైతుందో ఈ బడ్జెట్లో పేర్కొన్న దానికి భిన్నంగా ఏ విధమైనటువంటి ఒక పనుల భారం వేయడమే కానీ ఇవాళ అంచనాలు ఏవైతే రూపొందించడం జరుగుతుందో దానికి అనుగుణంగానే ప్రణాళిక వ్యయాన్ని ఖర్చు ఇక్కడ ప్రణాళికేతర వ్యయాన్ని ఏదైతుందో తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ ప్రణాళిక వ్యయం ఏదైతే పేర్కొనడం జరుగుతుందో అది ఒకసారి బడ్జెట్లో పేర్కొనడం జరిగితే దానికి అనుగుణంగా ఖర్చు చేయడం అనేది అది ఆనవాయితీగా భావించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఏదైతే ఉన్నదో అసలు బడ్జెట్ ప్రజెంటేషన్కు వాస్తవ ఖర్చుకు అంటే కార్యక్రమాల అమలుకు పొంతన్నీ లేకుండా పోతుంది. వీళ్ళ సపోజ్ ఉదాహరణకు గత సంవత్సరం ఏదైతుందో 130,000 కోట్ల బడ్జెట్ను మనం ప్రతిపాదించకూడదు. ఖర్చుకొచ్చేవారు కదా 110,000 కోట్లు ఖర్చు చేసేటువంటి ఒక అంచనాలను పేర్కొంటాం. అంటే అందులో ప్రణాళిక ఇతరం ఏమైతే తగ్గించుకునే అవకాశం లేదు కాబట్టి ఏ 20,000 కోట్లు ప్రతిపాదిత బడ్జెట్ ఖర్చు చేయలేకపోతున్నారో అది ప్రణాళిక అంచనా ఖర్చు చేయలేకపోతున్నట్టుగా మనం భావిస్తాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ కార్యక్రమాలకు, సాగునీటి రంగానికి, వ్యవసాయానికి పెద్దపీట వేడి దొరుకుతుందనేటువంటి ఒక అభిప్రాయం ఇక్కడ కలిగిస్తున్నదో ఇవాళ సంక్షేమ రంగం అని అంటే కేవలం పెన్షన్ పంపిణీ సంక్షేమ రంగం కాదు. పెన్షన్ల పంపిణీతో పాటుగా ఉపాధి కల్పన అనేది ప్రధానమని చెప్పండి. కేటాయింపులు కూడా జనాభా ప్రాతిపదికన కేటాయింపు చేసే విధంగా మన సబ్ల్యాండ్కు ఒక చట్టబద్ధత కల్పించుకుంది. ఇవి అటువంటి చట్టబద్ధత కల్పించుకున్నటువంటి యొక్క SC ST సబ్ల్యాండ్ నిధులను కూడా ఖర్చు చేయలేకపోవటం అని అంటే అసలు ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటటువంటి ఒక నైతిక హక్కు లేదు అని చెప్పండి. అంటే ఎస్సీ సప్లాన్ చట్టబద్ధత ఏదైతే మన రూపు కల్పించుకోవడం జరిగిందో దాన్ని కూడా ఉల్లంఘించింది ప్రభుత్వం. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ బదులుగా దాన్ని ప్రగతి పద్దు కింద 14,375 కోట్లు కేటాయింపు చేసింది. ఇక కేటాయింపు చేయడం కాదు, ఖర్చులనే ప్రధానమని చెప్పండి. అంటే మన గత అనుభవాలు ఏదైతే ఉందో చట్టబద్ధంగా ఉన్ననాడే నువ్వు 50% ఖర్చు చేయలేదు. అట్లాగే ఎస్టీ సప్లైకి సంబంధించి గతంలో మొదటి సంవత్సరం 3,700, తర్వాత 4,500, తర్వాత 5,800 ఇట్లా కేటాయింపు చేసుకుంటాం. అందులో కూడా అంటే 13,000 కోట్లు కేటాయింపు చేసుకుంటే ఖర్చు చేసింది 7,000 కోట్లకు మించింది, 50% మించి. ఇవాళ 8,000 కోట్లు కేటాయింపు చేసి 8,165 కోట్లు కేటాయింపు చేసి సిమిలర్లీ మైనారిటీస్ అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి అంటే గత సంవత్సరం 1,204 కోట్లు ఉండేది, ఈసారి 1,249 కోట్లు. సో ఇది ఇంక్రీజ్, 1,204 కోట్లకి 1,249 కోట్లకు పెంపు అని అంటే 45 కోట్లు పెంచిండ. అంతకంటే ముందు 1,100 కోట్లు ఉండే, అంతకంటే ముందు 1,000 కోట్లు. ఆ 3 సంవత్సరాలు కలిపి ఖర్చు చేసింది ఎంత అంటే 1,500.
నాట్ ఈవెన్ 50% మైనార్టీస్కి సంబంధించి అల్పసంఖ్యాక వర్గాలు. అండ్ ఈ సమాజంలోని ప్రధానమైనటువంటి ఒక వీకర్ సెక్షన్ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి. అంటే దీనికి ఇంకొక ఉదాహరణ నేను జోడిస్తాను. బహుశా నేను అనుకుంటా నా అనుభవం లోపల అసలు స్వయం ఉపాధి ప్రణాళికనే చేపట్టినటువంటి ఒక సంవత్సరం 16-17 సంవత్సరాలు స్వయం ఉపాధి కార్యక్రమ అమలుకు సంబంధించి అమలుకో 31 మార్చి 2017 టార్గెట్ పెట్టుకో 14, 15, 16 ప్రణాళిక అమలుకు ఏదైతే ఉన్నదో 31 మార్చి 2017 టార్గెట్ పెట్టుకుంది. 2016-17 సంబంధించి దళితులు ఎస్సీ ఎస్టీలే కానీ బీసీ మైనారిటీసే కానీ స్వయం ఉపాధి రంగం లోపల ఏదైతే ఉందో ఉపాధి కల్పించడానికి వాళ్ళకి ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం ఏదైతే ఉందో కేసీఆర్ మింగేసింది. ఇవాళ యాదవులకి ఏదైతే ఉన్నదో గొర్రెల కాపర్లకు వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడానికి ప్రతి కుటుంబానికి 1 20 ఆడ ఒక మగ గొర్రె ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు ప్రత్యేకంగా. ఇది హర్షించదగ్గ విషయం. ఇవాళ నువ్వు దీని బ్యాకప్ ఏముందనేది ఏమున్నా కానీ ఒక కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని చేపడదామని ఆలోచన చేస్తున్న సంతోషం. అంటే వాస్తవంగా నేషనల్ ఫెడరేషన్ ఏదైతే ఉన్నదో 1,000 కోట్లు కేటాయింపు చేయడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని అందులో జోడించే విధంగా ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాడు. సెలెక్ట్ ఎవరి సహకారంతోనైనా కనుక మంచి కార్యక్రమం చేయాలని భావిస్తున్నావు కాబట్టి వి వెల్కమ్. అంటే 400,000 మంది గొర్రెల కాపర్లకు ఈ 2 సంవత్సరాలలో 80 లక్షల గొర్రెలు ఇస్తామని చెప్పాను. 80 ఆడ 1,40,000 మొగ 84 లక్షల గొర్రెలు ఇస్తామని చెప్పాను. అంటే ఈ సంవత్సరానికి ఏదైతే ఉందో మన అంచనా ప్రకారంగా 2,02,000 ఎంతో ఇవ్వాలి. అంటే దట్ కమ్స్ టు 2,000 కోట్లు. 2,000 కోట్లలో 25% లబ్ధిదారుడి కాంట్రిబ్యూషన్ 25%. అంటే ప్రభుత్వం వైపుకి వెచ్చించేది 1,500 కోట్లు. అంటే 5,000 కోట్లలో 1,500 కోట్లు ఒక ఈ గొర్రెల కాపర్ల ఆర్థిక సహకారాన్ని అందింపజేయటానికి నువ్వు ప్రతిపాదిస్తావు. అంటే ఇప్పుడు మిగతా బలహీన వర్గాల వారికి అందరు కలిపి నువ్వు మిగిలిచ్చింది ఎంత? 3,500 కోట్లు. నీ అంచనా 5,000 కోట్లు. 1,500 కోట్లు ఏదైతే ఉందో గొర్రెల కాపర్ల సంక్షేమాన్ని నువ్వు ప్రతిపాదిస్తున్నావు, వి వెల్కమ్ ఇట్. మిగిలిన బలహీన వర్గాల వారికి అందరు కలిపి 3,500 కోట్లు. అంటే ఏ మేరకు మీ ఆలోచన ఏ విధంగా కొనసాగుతుందని చెప్పండి. ఇవాళ మైనార్టీస్కి ఏదో పెద్దపీట వేస్తా అంటున్నావో ఉర్దూ అకాడమీ కేజ 3 మహిళసే తనఖాన చేశా. ఉర్దూ అకాడమీ ములాజిమంకు గేజ 3 మహిళసే తనఖాన జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రణాళిక చెప్పంటున్నాను. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రణాళిక విద్యకు ప్రాధాన్యత, ఆ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక భావనతోనే సమాజంలోని ధనిక పేద వర్గాలనేటువంటి ఒక తారతమ్యం ఉండకూడదు అని చెప్పారు. విద్యా హక్కు చట్టాన్ని అమలుకు తీసుకురావడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కూడా ప్రధానమైన అంశం. విద్యా అవకాశాలు పొందటంలో ధనిక నిరుపేద అనే తారతమ్యం లేకుండా అందరికీ ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పించడము కేజీ టు పీజీ ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పి పేర్కొన్నారు. ఎంత వీళ్ళు 3 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు కేజీ పీజీ ఎక్కడ కనపడటం లేదు, కేజీ లేదు పీజీ లేదు. వీళ్ళ మధ్యలో గురుకుల పాఠశాలను పట్టుకొస్తుంది. కానీ ఏ పరిస్థితుల్లో కూడా గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉందో కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమానికి ప్రత్యామ్నాయం కావడానికి అవకాశం లేదు. వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన పొందుతున్నటువంటి ఒక విద్యార్థుల సంఖ్య దాదాపు 24-25 లక్షలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన పొందుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య
నేను మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కలుపుకొని కూడా అంటే అవన్నీ నిండినాడు, ఇవాళ కాదు అన్ని నిండినాడు కూడా, దట్ విల్ నాట్ బికమ్ ఈవెన్ 10%. అన్ని నిండినాడు కూడా అంటే ఇవాళ ఏదైతే ఉందో 5th 6th స్టార్ట్ చేస్తుందో అన్న, రేపు అది అప్గ్రేడ్ అవ్వకుండా పోయి 7th 8th 9th 10th ప్లస్ 11th 12th అయినాడు కూడా 10% కూడా కాదు అని చెప్పండి. అన్నిటిన ముఖ్యము ఇవాళ 0 to 4th వరకు నువ్వు తెలుగు మాధ్యమంలో బోధన సౌకర్యం పొంది, 1 నుండి నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుండి 4th వరకు ఏదైతే ఉందో తెలుగు మాధ్యమంలో బోధన సౌకర్యం పొంది, ఆంగ్ల మాధ్యమంలో సారీ 5th ఆంగ్ల మాధ్యమంలోకి రావడంతో ఇవాళ ఎల్కేజీ యూకేజీకి వెళ్ళి ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం పొందుతున్నట్టు వాటితో నువ్వు పోటీ పడాలి. ఇక్కడ గమనించాలి, ఏ ప్రైవేట్ విద్యాలయాలలో ఉన్నత ఆర్థికంగా ఉన్నత వర్గాలు, నేనేమంటున్నా నువ్వు గురుకుల పాఠశాలను ప్రత్యేకంగా ఎప్పుడైతే భావిస్తున్నావో అట్లీస్ట్ అప్ టు 4th యూ ఇంప్లిమెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అది కొంతమేరకన్నా ఏదైతే ఉందో మనం ఈ ఆర్థికంగా దిగువ ఉన్న వర్గాలకు తోడ్పడేటువంటి వాళ్ళం అవుతాం. ఇవాళ నిరుద్యోగ అంశం ప్రధానమని చెప్పండి, అసలు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలం ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ అంశం, ఉద్యోగ కల్పన, ఉద్యోగ కల్పన. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఒక భావనతో ఏదైతే ఉందో అటు విద్యార్థులే కానీ ఇటు నిరుద్యోగ యువతే కానీ ఈ ఉద్యమానికి ఊతం ఇచ్చినటువంటి వారు ఈ విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పి ఫీస్ రియంబర్స్మెంట్కి సంబంధించి 4,000 కోట్లు అవసరం ఉంటే 13,000 కోట్లు. ఇవాళ ఏ ఉద్యోగ అవకాశాలు పెరుగుతావి రాష్ట్రం ఏర్పడటంతోనే నా కొడుకు ఉద్యోగం వస్తుంది అని ఆశపడ్డటువంటి ఒక కన్న తల్లిదండ్రులు ఇవాళ ఏమైపోయింది, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో 2 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు 107,000 అని 2 సంవత్సరాల కింద పేర్కొన్నారు. ఇట్స్ నాట్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఎంప్లాయ్మెంట్, దయచేసి ఇక్కడ గమనించాల్సింది, ఇట్స్ నాట్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఎంప్లాయ్మెంట్. ఆనాటికి ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ ఖాళీలు 107,000 ఉద్యోగాలను పేర్కొన్నారు. నువ్వు క్రియేట్ చేసేది ఒక్కరు లేదు ఇందులో. ఆ 157,000 ప్రభుత్వం పేర్కొంటుంది ఏంటి, నేను 27,000 నౌకర్లు ఇచ్చామని చెప్పి చెప్తుంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ పేర్కొన్నది కేవలం 5,936, టేక్ రౌండ్ ఫిగర్ 6,000. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ నియామకాలకు సంబంధం లేదు. ఇందులో పోలీస్ రిక్రూట్మెంట్ 10,000 పేర్కొంటే ఆ 10,000 వాళ్ళ కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. పోలీస్ రిక్రూట్మెంట్ 10,000 పేర్కొంటే ఆ 10,000 కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. జర్నలిస్ట్ సోదరులే, మా జర్నలిస్ట్ సోదరులు, మన గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పిండు, అడ్వకేట్స్ వెల్ఫేర్ కొరకు ఏదైతే ఉందో 100 కోట్లు కేటాయింపు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా నా ప్రభుత్వం జర్నలిస్టులకు 50 కోట్లతో, న్యాయవాదుల కోసం 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది సార్. 7 రూపాయలు ఖర్చు పెట్టింది, 8 రూపాయలు ఖర్చు పెట్టింది. సంగనే ప్రభుత్వం మంచి చేస్తే వి వెల్కమింగ్. ఇవాళ ఏదైతే ఉందో ప్రసూతి పరంగా తల్లి బిడ్డ సంక్షేమం కొరకు 12,000 రూపాయలు ఆర్థికంగా సదుపాయం కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి సంకల్పించడం ఇట్స్ ఎ గుడ్ మేజర్, ఇట్స్ ఎ గుడ్ మేజర్, వి వెల్కమ్ ఇట్, వి వెల్కమ్ ఇట్. మరి ఆ బంగారు తల్లి ఏం చేసిందే, వీళ్ళు 12,000 ఇచ్చినందుకే నువ్వు గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల బంగారు తల్లి అనే ఒక కార్యక్రమం రూపొందించి ఒక ఆడపిల్ల పుట్టినట్టయితే యుక్త వయస్సు వచ్చే నాటికి 150,000 రూపాయలు వెచ్చించే విధంగా కార్యక్రమం రూపొందించింది. దాని మీద ఎందుకు కోపం నీకు, దాని పేరు మార్చుకో, దాని పేరు మార్చుకో నేను అంటున్నాను. నేను
దానికి ఏ జాగ్రత్త పేరు పెడతావు, బతుకమ్మ అని పేరు పెడతావు, పెట్టు తప్పలేదు, మేము వ్యక్తం చెప్తాం. దానిలో నువ్వు పేరు ఏం పెడితే ఉన్నాయి దానిలో. ఇప్పుడు బంగారం మీద నువ్వే పెట్టెన్సీ తీసుకున్నావు కదా, బంగారు తెలంగాణ నువ్వే పెట్టెన్సీ తీసుకున్నావు కదా. ఇవాళ ఆ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ మోర్ పర్టికులర్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగటానికి ప్రధానమైనటువంటి ఒక బాధ్యత నిర్వహిస్తుంది ఇవాళ ఆశా వర్కర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగటానికి బాధ్యత నిర్వహిస్తున్నది ప్రధానంగా ఆశా వర్కర్లు, ఆడబిడ్డలు చెప్పంటారు. ఏ కన్న తల్లి కూడా చెప్పంటు నేను ఒకనాడు ఏ విధంగా 108 సర్వీస్ ఏదైతే ఉన్నదో ఇలా ప్రసూతి సమయం లోపల తల్లిగారు కాన్పు తీసుకుపోయినట్టు 108 ఆసుపత్రి చేస్తుందని చెప్పి పేర్కొన్నామో, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడానికి ఆశా వర్కర్లు, ఆడబిడ్డలు ప్రధానమైనటువంటి కారణం బాధ్యత నిర్వహిస్తుంది. వాళ్ళకి ఇలా ప్రతి ప్రసవానికి ఎంత ఇస్తున్నాయి, 200 రూపాయలు. ప్రతి ప్రసవానికి వాళ్ళకి ఇచ్చేది ఎంత, 200 రూపాయలు అంటుంది. వాళ్ళకు ఒక 1000 రూపాయలు చెయ్యు. నీ ఫిక్స్డ్ హానిరోరియం పెంచడానికి కొరకు ఏదైతుందో మనసు ఒప్పుకుంటే, ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగటానికి ప్రధాన బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఆశా వర్కర్లు, ఆడబిడ్డలకి ఏదైతే ప్రతి ప్రసవానికి ఆ 200 స్థానే ఒక 1000 రూపాయలు చెయ్యు అంటుంది. వాళ్ళ మరింత ఉత్సాహంగా మరింత పట్టుదలతో ఏదైతున్నదో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెంచడానికి కొరకు తోడ్పడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మరి దయచేసి బడ్జెట్ ప్రసంగం సరే, పాలాభిషేకం మేము కూడా చేస్తాం, పాలాభిషేకం మేము ఎందుకు అదంటే, నువ్వు నిజంగానే ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలన్నీ ఇవాళ తూచా తప్పకుండా అమలు చేసినట్టయితే మేము కూడా పాలాభిషేకం చేస్తాం. చివరికి ఏమనంటే, మేము ప్రాజెక్టులు కడితే కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కడ కనుమరుగైతామని చెప్పని భయం అవుతుంది అది. అరే నాయన నువ్వు కట్టింది ఎక్కడ, నువ్వు అడ్డుపడ్డది ఎక్కడ. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం ఇలా 33 మాసాలు గడుస్తుందని చెప్పంటు నేను. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇవాళ ఈ ఒక్క సంవత్సరం కనీసం ఒక 100 TMC నీరు సముద్రంలో విభాగం అయింది అని చెప్పంటు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం కావడంతో ఈ ఒక్క సంవత్సరం దాదాపు 100 TMC నీరు అలా సముద్రంలో విభాగం అయింది అని చెప్పంటు. మాఫీ ప్రేమైపోయింది, ప్రిన్సిపల్ అమౌంట్ ఆయన రద్దు చేస్తున్నాడు. చివరి ఇప్పుడు దీనిలో ది బేసిక్ డిఫరెన్స్ ఆయన అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఒకేకే రద్దు అయిపోతే మొత్తం ఒకేకే ఏదైతే ఉందో వడ్డీతో పాటుగా రద్దు అయిపోతుంది. దయచేసి అంటే అమౌంట్ క్లారిటీ ఆల్సో. ఇప్పుడు 1 లక్ష రూపాయల్లో మొదటి సంవత్సరం 25,000 రూపాయలు రద్దు కావడుతుంది, ఏమవుతున్నది మీద 75,000 రూపాయలు కట్టాల్సిన వడ్డీ భారం ఏదైతే ఉన్నదో రైతు మీద అదే విధంగా కొనసాగుతుంది. గిరిజనులకు ఏదైతే మ్యాండేటరీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం రాజ్యాంగం కల్పించిన హక్కు దళితులు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంతో తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సోదరులు, ఆడబిడ్డలు ఏదైతే ఉన్నదో 4% విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉందో కోల్పోవడం జరుగుతుంది. దానికి బాధ్యు మిస్టర్ కేసీఆర్, దాని బాధ్యు మిస్టర్ కేసీఆర్ అంటూ నేను. ఇలా గిరిజన సోదరులు, ఆడబిడ్డలు, ముస్లిం సోదరులు, అల్పసంఖ్యాక వర్గాల వారికి నువ్వు ఎన్నికల్లో పేర్కొన్న విధంగా నువ్వు ఆనాడు ఏదైతుందో నేను శాసనసభలో చట్టం చేస్తా అని అనలే, నేను అమలు చేస్తా అని చెప్పాను. అలా నువ్వు పేర్కొని అమలు చేస్తా అని చెప్పాను. వాట్ వి వాంట్ ఈస్ ది రిజల్ట్, వాట్ వి వాంట్ ఈస్ ది రిజల్ట్. ఇలా మోడీతో నీకున్న సాన్నిహిత్యం నారాయణ రెడ్డి సింగిల్.